వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయత్రిని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చట్టసభల్లోకి పంపేందుకు ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. దీంతో మహిళా వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. తొలిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురికి అవకాశం కల్పించింది. నిజంగా చట్టసభల్లో పంపేందుకు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని కూడా మహిళా లోకం చెబుతుంది. ప్రధానంగా తొలి జాబితాలో సూళూరుపేట నుంచి సూళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన నెలవల విజయశ్రీ పేరును ఖరారు చేయడం జరిగింది. నెలవల విజయశ్రీ ఆమె వైద్య రంగంలో పనిచేస్తున్నారు, డాక్టర్. ప్రస్తుతం ఆమె తిరుపతిలోనే వైద్యురాలుగా పనిచేస్తున్నారు. అయితే ఆమె సూళూరుపేట టీడీపీ అభ్యర్థిగా పేరు ఖరారు చేయడం జరిగింది. అయితే ఆమె రాజకీయాలకు తొలిసారికి ఇదే రావడం, అదేవిధంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా తొలిసారి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు రెండవ జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు పేర్లు టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడం జరిగింది. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఖరారు చేయగా, అదేవిధంగా మిగిలిన కోవూరు, అదేవిధంగా వెంకటగిరి నుంచి ఇద్దరు మహిళల పేర్లను ఖరారు చేశారు. కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు, అదేవిధంగా వెంకటగిరి నుంచి కురుకుండ లక్ష్మీసాయి ప్రియ పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుతము మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన వైసీపీలో ఉండి టీడీపీలోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమె కోవూరు నుంచి కూడా బరిలో దిగుతున్నారు. ఆయన ఆమె గతంలో పెద్దగా రాజకీయాల్లో ఎప్పుడూ రాణించలేదు. అయితే ఆయన ఆమె వైసీపీ ప్రభుత్వం ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ కూడా పనిచేయడం జరిగింది. అయితే తొలిసారిగా ఆమె కోవూరు నియోజకవర్గం నుంచి ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే కురుగొండ రామకృష్ణ కుమార్తె, కురుగొండ లక్ష్మీసాయి ప్రియ పేరుని ఈరోజు రెండవ జాబితాలో చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే కురుగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియ గంగాప్రసాద్ ఆ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్త కుమారుడిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆమె గంగాప్రసాద్ కోడలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆమె బీబీఏ చదివి చెన్నైలో పారిశ్రామికంగా ఆమె వ్యాపార రంగంలో పనిచేస్తున్నారు. ఆమె కూడా రాజకీయాలకు కొత్త, అదేవిధంగా తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళలు అంటే సాయిప్రియ వెంకటగిరి నుంచి సాయిప్రియ, అదేవిధంగా కోవూరు నుంచి ప్రశాంతి కుమార్ రెడ్డి, అదేవిధంగా సూళూరుపేట నుంచి నెలవల విజయశ్రీ ముగ్గురు కొత్తవారు రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పటికీ ఆమె తొలిసారిగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. అయితే తొలిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురికి మహిళలకు ఛాన్స్ రావడం ఇదేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చాలా సాహసంతో కూడిన పని, ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చిందని కూడా మహిళా లోకం హర్షం వ్యక్తపరుస్తుంది.